మనం వెలగపూడిలో ఉన్నాము. 94 రోజులుగా మొక్కమొని దీక్షతో 29 గ్రామాలలోని వేలాది మంది రైతులు, రైత కూలీలు, మహిళలంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాము. వీళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మోడీ రాజధానుల ప్రకటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి, అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తామని ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి. అప్పటి వరకు కూడా ఈ ఉద్యమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపేది లేదు, కొనసాగిస్తూనే ఉంటామని ఇక్కడున్నటువంటి రైతులంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనతో మాట్లాడేది కొంతమంది రైతులు ఉన్నారు, చెప్పండి, మీరు దాదాపు 3 నెలలకు పైగా 94 రోజుల నుంచి కూడా ఉద్యమం చేస్తూ వస్తున్నారు, పెద్ద ఎత్తున కేసులు పెడుతున్న పరిస్థితి, చాలా మంది అజ్ఞాతంలో గడుపుతూ ఈ మధ్యనే బయటకు వచ్చారు, ఏం చెప్తారు మీరు అంతా ప్రభుత్వం? ఇవి ఈ ఉద్యమంలో మేము ఇక సర్వసాధారణం అనే అభిప్రాయానికి వచ్చేసామండి. ఈ కేసులు పెట్టడం, ఎందుకంటే ఇవన్నీ కూడా మేము నిజంగా ఏదో చేస్తే పెట్టిన కేసులు కాదు, ఇవన్నీ కూడా వారు కావాలని చెప్పి ప్రభుత్వం వారు పెట్టిస్తున్న కేసులు, వీటికి మేము ఎవరూ కూడా భయపడే ప్రసక్తే లేదు. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజుకైనా ఏదైతే మొన్న కర్నూలు విజిలెన్స్ కార్యాలయాన్ని తరలిస్తున్నామని చెప్పి చెప్పారో దానిని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తూ ఆ జీవోని స్టే ఇస్తూ ఈరోజు హైకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది, దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అలానే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాలి, మార్చుకొని ఏదైతే ఇక్కడ ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలని చెప్పి ఆ నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారని త్వరలో మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కరోనా అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు, మేము కరోనా కంటే కూడా ముందు మీ యొక్క ముఖ్యమంత్రి గారి చర్యలకు భయపడుతున్నాం. ఈరోజు మేము ఎవరు చావడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం, ఎందుకంటే ఈరోజు ఆస్తులన్నీ పోగొట్టుకుని రోడ్లు మీద కూర్చొని 94 రోజుల నుంచి మేము దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోగా మనం చూస్తే కరోనా కూడా పెద్ద రోగమేం కాదు, దానికి బ్లీచింగ్ పౌడరు, పారాసెటమాల్ అని చెప్పేదో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము దాని అందరినీ ఖండిస్తున్నాము. మేము కరోనా కంటే కూడా ఈ జగన్ గారికే ఏదైతే ఈ యొక్క మూడు రాజధానులు చేస్తాము, 3 ముక్కలు చేస్తాము, 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క చిన్న కార్యాలయాన్ని తరలించడానికి, విజిలెన్స్ కార్యాలయాన్ని తరలించడానికి కూడా వారు ఒక జీవో ఇష్యూ చేస్తే ఆ జీవోని కూడా ఈరోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీన్ని ఒక శుభపరిణామంగా మేము అనుకుంటున్నాము. ఇదే చర్యతోటి ముఖ్యమంత్రి గారు ఈ రోజుకైనా తన మనసు మార్చుకొని 3 రాజధానుల ప్రకటనని వెనక్కి తీసుకొని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తానని చెప్పి త్వరలోనే ఈ యొక్క పనులు ప్రారంభిస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నామండి. మరి కొంతమంది రైతులు ఉన్నారు, చెప్పండి, ఈ రోజు హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఏ విధంగా చూస్తున్నారు మీరు? హైకోర్టు తీర్పు ఒక హర్షణీయమేనండి. ఇప్పుడు చట్టసభలు అనేవి దేవాలయం లాంటివి అని మామూలుగా పెద్దలు కానీ ఏదైనా చెబుతారు, మరి ఆ చట్టసభల్లోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ నాకు 30,000 ఎకరాలు కావాలి, విజయవాడ గుంటూరు మధ్య నాకు రాజధాని అని చెప్పి ఒప్పుకున్నారు, మాట తప్పను మడిమ తెప్పను అన్నారు, ఒక విశ్వనేత అంటున్నారు, ఆ విశ్వనేత ఆయన దగ్గర లేదు, మరి మాట ఏమైందో మడిమ ఏమైందో అర్థం కావట్లా. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అంటున్నాడు, 3 రాజధానులు వాళ్ళు ఎవరు అడుగుతున్నారు, వాళ్ళు ఎవరు కావాలని అడుగుతున్నారు, 3 రాజధానులు అనేది ఆయన ఆస్తులు పెంచుకోవడానికి వైజాగ్ తీసుకెళ్లి చేస్తున్నాడు, అక్కడ అభివృద్ధి చెందింది, ఈయన చేసేదే ఉంది, ఇక్కడ 20,000 ఎకరాలు 33,000 ఎకరాలు ఉంది, ఇక్కడ పొలం అంతా ఏమవుతుంది, ఇక్కడ మేము మాకు ఉన్న ఫ్లాట్లు ఇచ్చి డెవలప్ చేయాలి, డెవలప్ లేకుండా పేదలకు ఇస్తాను, వాళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఇస్తానని చెప్పి ఎంతవరకు సభ మా అసలు ఎక్కడ ఉండయో మా ఫ్లాట్లు తెలియవు, రోడ్లు లేవు, ఏమీ లేవు, ఇంతవరకు ఈయన చేసే పనులు మరి ఎందుకు చేస్తున్నాడో ఏందో అర్థం కావట్లేదు. ఒక వ్యక్తి మీద దేశంతో ఇన్ని వేల మంది మీద ఇట్లా చేస్తున్నారు, ఇది చాలా తప్పండి, ఇది మట్టికి రైతులు ఉసురు మట్టికి తగిలిద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. చూడొచ్చు వెలగపూడిలో ఈ రోజు అంతా కూడా యూత్ అంతా కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది, 50 రోజుల పాటు కూడా నిరాహార దీక్షలు ప్రారంభించి అయిన సందర్భంగా వీళ్ళంతా కూడా ఇక్కడ కూర్చున్నారు. చెప్పండి, మీరు సంఘీభావం తెలపడానికి వచ్చారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా తగ్గేలా కనిపించట్లేదు, 3 రాజధానుల ప్రకటనతోనే ముందుకెళ్తున్నారు, అయితే ఈ రోజు హైకోర్టులో వచ్చిన తీర్పు కొంత రైతులు కోరటనే భావించవచ్చా? వాస్తవంగా ఇక్కడ వీళ్ళు గాంధీ మార్గంలో రాజధాని అమరావతిగానే ఉండాలని చెప్పి ఈ రైతులందరూ కూడా శాంతియుతంగా దీక్షలు చేస్తున్నారండి. వీళ్ళు మొదటి నుంచి కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేయాలి, ఆ విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలని. కనీసం ఈరోజు ఎన్ని కోట్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు. ప్రతిసారి ఈయన తీసుకున్న నిర్ణయాల్లో ప్రతి నిర్ణయం కూడా కోర్టు దాకా వెళ్తుందంటే వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశం కూడా ఈ ముఖ్యమంత్రి గారిని ఒకసారి చూడాలి అందరూ కూడా. అదేవిధంగా ఈయన తీసుకునే తుగ్రక్ నిర్ణయం వల్ల ప్రతిసారి ప్రతి విషయం కూడా కోర్టుల మెట్ల దాకా వెళ్ళటం, అక్కడ మొట్టికాయలు వేపించుకోవటం, ఇక్కడ రావటం. దయచేసి మేము ఒకటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు మీకు ఇక పరిపాలన చేత కాదని రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి దయచేసి మీరు అదేవిధంగా ఈ రాష్ట్రంలో పరిపాలించడానికి మీరు అర్హులు కాదు. వాస్తవంగా ఇక్కడ ప్రజలలో మనోభావాలు తెలుసుకునే విధంగా మీరు ఈ రోజు దాకా కూడా అడుగులు వేయకపోవటం హాస్యాస్పదం. ప్రతి విషయంలో ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడతాం, ఏ విధంగా పబ్బం గడుపుకోవాలని ఆలోచిస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే చెప్పి ఈ రోజు కూడా మీరు ఆలోచించకపోవటం
చాలా మాకు దౌర్భాగ్యం. మీలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండటం మా దౌర్భాగ్యం. ప్రజల మనోభావాలు తెలుసుకోండి, ప్రజల యొక్క ఏం కావాలో వాళ్ళ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని తద్వారా మంచి పరిపాలన అందించాలి. కానీ ప్రతిసారి ప్రతి విషయం కోర్టులు దాకెళ్ళటం, చీకొట్టించుకొని రావటం, ఏందండి పరిపాలన? ఈ విధంగానే ఉంటే అమరావతి రాజధానిగా కాకుండా మీరు మూడు ముక్కలాట కానీ ఆడితే ఈ రాష్ట్రంలో ప్రజలతో పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో ఉద్యమాలు వస్తాయి. దయచేసి వైసీపీ ప్రభుత్వం వారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీకు ప్రజా పరిపాలన మీద దృష్టి ఉంటే అమరావతి ప్రజలను వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. మరికొంతమంది ఇక్కడ కూర్చున్నారు నిరాహార దీక్షలో. చెప్పండి, 94 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఆందోళన పట్టించుకున్నది ఇది లేదు, మీ భూములు కూడా పేదలకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి ఎలా చూస్తున్నారు? జై అమరావతి అండి. మేము 2015లో పోలింగ్ ఇచ్చామండి పొలం, ఎవరో చెప్తే లేదు. మేము ప్రభుత్వ అధికారులు వచ్చి మీకు ఇలా దీనివల్ల ఇలా ఉపయోగం ఉండదని చెప్తే ఒక ఎంఆర్ఓ సబ్ కలెక్టర్ వీళ్ళందరూ వస్తే మేము ఇచ్చాము. అలాగే మాకు చివరికి ఈ గతిపట్టి ఇట రోడ్ల మీద వచ్చి 100 రోజులు నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చిందని మేము ఊహించలేదు. అలాగే ఇంకా మేము రాజధాని అంటే ఏదో ఒక హైదరాబాదు బెంగళూరు కన్నా బాగా కడతారని ఎక్స్పెక్ట్ చేసాము. చివరికి బీహార్ కన్నా దారుణంగా అయిపోయేటట్టుంది మా పరిస్థితి. దీన్ని మరి ప్రభుత్వ అధికారులు వీళ్ళంతా ఖండించి ఇది చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి, 3 నెలల పైగా ఉద్యమం చేస్తున్నారు, ఏం చెప్తారు? ఏముంది ఇప్పుడు 3 నెలలు కదండి, ఎన్ని రోజులు చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా ముఖ్యమంత్రికి ఏంటంటే ఏదైనా ఫస్ట్ ర్యాంకులో ఉండాలని కోరుకండి. ఆయనకి హిస్టరీ మొత్తం తీస్తే ఇప్పుడు వరకు తుగ్లక్ కూడా ఫస్ట్లో ఉన్నాడంట. ఆయన మించిపోవాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మించిపోయాడు ఆల్రెడీ, ఇంకా మరి ఎంతవరకు మించిపోతాడో తెలియదు ఇంకా. మరి కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉద్యమంలో కూర్చున్నారు. చెప్పండి అమ్మా, ఆరోగ్యాలు బాగోకపోయినా ప్రతిరోజు వచ్చి కూర్చుంటున్నారు, 3 నెలల పైగా ఉద్యమం చేస్తూ వస్తున్నారు, ఏం చెప్తారు? టీవీపై వాళ్ళకి నమస్కారం అండి. అమ్మ నువ్వు చూస్తానే ఉన్నావు, నాకు మాకన్నా చిన్నదానివి నువ్వు. మా ఆరోగ్యాల గురించి రోజు పదే పదే అడుగుతున్నావు, మీ ఆరోగ్యాలు ఎట్లా ఉండవు కానీ మీరు వస్తున్నారని. కానీ ఆయనకి మట్టి జాలి లేదు, ఆయన మట్టికి అసలు మమ్మల్ని గురించి ఆలోచన. మా ఆస్తులన్నీ దారాగత్వం చేశాము ఈయనకి, ఈయన మమ్మల్ని గురించి ఆలోచించే పరిస్థితిలోనే లేడు. మేమేం చేయాలో అసలు మాకు హైకోర్టే ఉంది, న్యాయమూర్తి గారే మాకు మంచి చేస్తాడని కోరుకుంటున్నాం. మహిళలంతా కూడా న్యాయస్థానాలే మేలు చేస్తాయని చెప్తున్నారు, మరికొంతమంది ఉంటపాటున్నారు. చెప్పండి, దాదాపు కూడా 3 నెలల పైగా ఉద్యమం చేస్తూ వస్తున్నారు, మీ భూములను కూడా ప్రభుత్వం పేదలకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, అంత పేడ్ ఆర్టిస్టులను కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గమనించాల్సిందండి. అసలు జరుగుతున్న పరిణామంలో ఇప్పుడు గత ప్రభుత్వం చివరి 3 నెలల్లో దాదాపు 30,000 కోట్లు పథకాలకు ఖర్చు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా 9 నెలలు ఆయన 9 నెలల్లో 160,000 కోట్లు ఖర్చు పెట్టారు సంక్షేమ పథకాలకి. పెట్టద్దని ఎవరు అనము. ఈ మొత్తం కలిపి సంవత్సరంలో దాదాపు 2 లక్షల కోట్లు. దీనిలో 10% అమరావతిని గనక ఫినిష్ చేసి ఉంటే ఈరోజు ఆయనకు 3 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చి ఉండేది. ఆ ఒక్క చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచించలేదు? దీని మీద 100,000 కోట్లు పెట్టాలి 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 అని అదే చూపించారు. కానీ దానిలో ఆయన ఆలోచన ఏంటో ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఇంత ఖర్చు పెట్టిన ఆయన ఒక 10,000 కోట్లు దీన్ని పెట్టుంటే ఆయన బ్రహ్మాండంగా కొన్ని ఏళ్ల పాటు ఆయనే ఉండేవాళ్ళు. ఆ ఒక్క చిన్న లాదికి ఆయన దగ్గరికి ఎమ్మెల్యేలు వెళ్ళలేరు, మరి ఎవరైనా మాట్లాడటానికి కుదరదంటారు, ఎలా మరి ఆయన కమ్యూనికేట్ చేస్తున్నారో, ఎవరు ఇవన్నీ నేర్పిస్తున్నారో, ఆయనకి ఎవరు చెప్తున్నారో. ఇప్పుడు సిఎస్ ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు ఎలక్షన్స్ లేవు అనేటప్పటికీ ఆయన చాలా ఆల్మోస్ట్ ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి. ఒక్కసారి రైతుల గురించి కూడా ఆయన ఆలోచించి మీరు ఎవరినో ఒకసారి మనకి ఆయన పంపించారు, ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక కమిటీ వస్తుందన్నారు, మళ్ళీ అంతు లేదు పొంతు లేదు. వాళ్ళు కాకుండా డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి, నేనేం చేయాలనుకుంటున్నారు, మీకేం కావాలనుకుంటున్నారు, ప్రస్తుతం ఆలోచన ఇదని చెప్పుంటే అభిప్రాయాలు జనాలు ఇచ్చిండేవాళ్ళు. మరి జనం గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? 5,000 కోట్లు కేంద్ర ధనం ఆగిపోతుందని అంటున్నారు. ఆయన రమేష్ కుమార్ గారు కావాలంటే 5,000 కోట్లు కేంద్రం నుంచి తెచ్చుకుని ఖర్చు పెట్టచ్చు, ఎలక్షన్స్ ఇంపార్టెంట్ కాదని చెప్తున్నారు. అంటే మెయిన్ ఎలక్షన్స్ ఎందుకు అనేది కూడా కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ గురించే మేము ఈరోజు నిర్ణయం తీసుకుని రేపటి నుంచి ఉద్యమాలను అందరినీ మ్యాక్సిమం 10 మంది ఉద్యమాలను వైండప్ చేయం, విరామం,
కాకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో మనం ఇంకేమైనా చేయగలమా, ఇళ్లలో ఉండాలి. ఎందుకంటే ఇది అంతర్జాతీయ విపత్తుగా తీసుకున్నాయి. ఎన్నో దేశాల ప్రతినిధులు, దేశ ప్రధానులు అవ్వనియండి, ప్రెసిడెంట్స్ అవ్వనియండి, అందరూ కలిసి మనం వాళ్ళు చేసినప్పుడు మాంతటిగా మేము కూడా కరోనా గురించి ఈ ఉద్యమం తరఫున, అమరావతి ఉద్యమం తరఫున కరోనా గురించి క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నాం, అందరికీ అవేర్నెస్ పెంచాలనుకుంటున్నాం. ఈ విరామంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఆలోచించి మాకు మంచి చేయాలని కోరుకుంటారు అని అనుకుంటున్నాను. చాలా పెద్ద ఎత్తున కూడా కేసులు పెడుతున్న పరిస్థితి, చాలా మంది భయభ్రాంతులకు గురి చేసి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కూడా జరుగుతుందని భావించవచ్చా? అంటే వాళ్ళు పాపం అలా భయభ్రాంతులు చేస్తామని అనుకున్నారు, కానీ ప్రజలు భయభ్రాంతుల నుంచి బయటపడి అన్నిటికీ అలవాటు అయిపోతున్నారు. ఈవెన్ మా అందరి మీద కూడా కేసులు ఉన్నాయి, ఎవరూ భయపడింది లేదు. జైలుకు పోయి వెళ్ళారు, జైలు సబ్ జైల్స్ ఇంకేముంది ఏదో అనుకున్నారు. అన్ని అంటే దేనికైనా భయపడక్కర్లేదు అనే ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. పోలీసులు అంటే భయం పోయింది, కేసులు అంటే భయం పోయింది, జైలు అంటే భయం పోతుంది. ఇంకా దేని గురించి భయపడాలి? దేనికైనా రెడీగా ఉన్నాం, కాకపోతే తెంపేయాలని కాదు, ఆలోచించి ఆయన కూడా ఆలోచనలో పడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు, అది నేను కోరుకుంటున్నానండి. వెలగపూడిలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు గద్దె అనురాధ్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేడంతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, దాదాపు కూడా 94 రోజులుగా కూడా రైతులంతా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు, అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పు రైతులకు కొంచెం ఊరట కలిగించిందని చెప్పొచ్చా? కోర్టు చాలా రకాలుగా తీర్పులు ఇస్తానే ఉన్నాయి, తప్పుల్ని ఎత్తి చూపుతూ. మనం గతంలో కూడా చాలా కేసులు చూసాం, ఇంత శాంతంగా ప్రశాంతంగా మహిళలు కానివ్వండి, రైతు సోదరులు కానివ్వండి, అంతా కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే మీరెందుకు వాళ్ళ మీద దాడులు చేశారని చెప్పి పోలీసులు వ్యవస్థని కూడా ఆ రోజున హెచ్చరించడం జరిగింది కోర్టులో. మరి అదేవిధంగా ఈ రోజున చూస్తే జడ్జిమెంట్ మనందరం కూడా చూసాం. మరి ఈ రకంగా ఎన్ని మొట్టికాయలు వేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చల్లమే లేదు. అంతెందుకు ఇవాళ ప్రపంచం మొత్తాన్ని కబళిస్తున్న కరోనా ఈ రోజున భయపెడతా ఉంటే, ఆఖరికి చైనా నుంచి ఇటలీ ఎన్ని రకాలుగా ఇవాళ ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుంది, దీన్ని అజాగ్రత్తగా తీసుకుని అనేది కూడా మన కళ్ళ ముందు కట్టినట్టు కనబడతా ఉన్నా సరే, ఎంత తేలికగా ఇవాళ బ్లీచింగ్ పౌడర్ అని చెప్పి మాట్లాడారు అని అంటే ఇది ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి తగదు, ఇది చాలా సిగ్గుచేటు. మరి దీన్ని చాలా బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ రైతాంగం కానివ్వండి, ఈ 29 గ్రామాల ప్రజలు ఆ రోజున రాష్ట్రం విడబడిపోయినప్పుడు ఎంత బాధ్యతాయుతంగా వాళ్ళ భూములు ఇచ్చారు, అంతే బాధ్యతతో ఈ రోజున ఈ రాజధానిని 3గా విభజిస్తానన్నప్పుడు కూడా వీళ్ళు అంతే బాధ్యతతో దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఈ ఉద్యమాన్ని ప్రశాంతంగా గాంధేయవాదంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి వీళ్ళ మీద కేసులు పెట్టడం, డ్రోన్ కేసులు అని చెప్పి కొన్ని 100 కేసులు వీళ్ళ మీద పెట్టి వీళ్ళ వలన రాష్ట్రానికి చాలా ఇబ్బంది అని చెప్పి ఒక ఆడబిడ్డని మాట్లాడారు అని అక్కడ అంటే డొక్కలో శ్రీలక్ష్మి అన్న ఆమెను తన్ని, వీళ్ళ వలన చాలా ప్రమాదం, వీళ్ళు ప్రమాదకర మనుషులని చెప్పి అక్కడ కోర్టు లాయర్లతో చెప్పిస్తున్నారు అని అంటే ఈ ప్రభుత్వం యొక్క అసలు ఆలోచన ఎలా ఉందనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అయితే న్యాయబద్ధంగా ఇవాళ చట్టం కోర్టులు మాత్రం బ్రహ్మాండంగా తీర్పులు ఇస్తా ఉన్నాయి, వీళ్ళు చేసిన ప్రతి ఒక్క తప్పుని కూడా ఎత్తి చూపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా తెలుసుకుని మొదటి రోజు ఎలాగైతే కరోనాకి ఏమి ఇబ్బంది లేదని ఇవాళ స్కూళ్ళకి సెలవులు ఇచ్చి వెనక్కి తగ్గి కొంచెం ఒక స్టెప్ దిగి ఏ రకంగా అయితే ఇప్పటికైనా తెలుసుకున్నారో అదేవిధంగా అమరావతి రాజధానిని కొనసాగిస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తే లేదనే విషయం మీరు అడ్డం పెట్టుకుని అంటే వాళ్ళని చాలా ప్రలోభాలకు లోని చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నానంటూ వాళ్ళ నెత్తి మీద కూడా రేపు చేతులు పెట్టబోయే మీరు, మిమ్మల్ని ప్రజలు వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా సంపదని సృష్టించాలి, ప్రాజెక్టులు అమలు చేయాలి, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా
ప్రతి ఒక్కటి ఐటీ కంపెనీలు ఇవన్నీ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది అనేది ఇవాళ రైతాంగం చెప్తా ఉంది. ఇక్కడ ఇళ్లల్లో ఉండి ఏ రోజు బయటికి రాని ఆడబిడ్డలు చెప్తున్నారు. ఇవన్నీ తెలుసుకుని ఇప్పటికైనా ఒక అడుగు మీరు వెనక్కి వేయండి. ఎలాగైతే కరోనా గురించి తెలుసుకుని ఇవాళ జాగ్రత్తలు తీసుకోబోతా ఉన్నారు, అదేవిధంగా అమరావతి గురించి కూడా ఒక అడుగు వెనక్కి వేసి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి ఇక్కడ వెలగపూడి శిబిరం నుంచి కోరుతా ఉన్నాం. అయితే మేడం, ఇప్పుడు పేదలకి చంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని ఇళ్ళు ఇక్కడ కట్టించుంచారు, వాటిని ఇవ్వకోకుండా ఏదైతే ప్రభుత్వానికి ఆ రోజు పెద్ద ఎత్తున భూములు ఇచ్చారో రైతులు, ఆ భూముల్లో కొంత పేదలకు ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య జీవ విడుదల చేస్తారు, దాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు వీరు చేసే పనులన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా కేవలం ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టి, ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టి విజయవాడలో కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అమరావతి రాజధానిలో భూములు ఇస్తామంటారు. అక్కడ ఆల్రెడీ కట్టిన బిల్డింగ్లు అక్కడే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మన అమరావతిలో ఈ రోజున పేదవాళ్ళకి కొన్ని వేల ఇళ్ళు కట్టడం జరిగింది. అవి ఇంతవరకు అలాట్మెంట్ జరపలేదు, కానీ ఇక్కడ పేదలను వదిలేశారు. తీసుకొచ్చి విజయవాడ చుట్టుపక్కల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ భూములు సెంటు భూమి చొప్పున ఇస్తామని అనటం, ఈ విధంగా వాళ్ళని ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి, ఇప్పటి వరకు కులాన్ని రెచ్చగొట్టారు, మతాన్ని రెచ్చగొట్టారు. మరి ఈ రోజున రాష్ట్రం అంతా దేశం అంతా ఒక వసుదైక కుటుంబంలాగా ముందుకెళ్లే ప్రజలందరినీ కూడా కులాలుగా మతాలుగా ప్రాంతీయంగా రెచ్చగొట్టి ఈ రోజున తన పబ్బం గడుపుకోవాలని, ఆ రోజున ఏదైతే స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా చేసి చేయాలని చూస్తే దాన్ని తిప్పికొట్టి స్వాతంత్ర సమరయోధులు మనకి ఈ రాష్ట్ర ఈ దేశాన్ని సాధించి ఇచ్చారు. మరి ఈ రోజున అంతకంటే పెద్ద భయంకరంగా ఈయన రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. మరి ఈయన ఆలోచన ధోరణి ఎలా ఉందో ఇవాళ మనం మొన్ననే చూసాం. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు కూడా లేని అంత వినాశనానికి ఈ రోజున ఈ కరోనా వ్యాప్తి చెందటం చూస్తే భయంకరంగా ఉందని చెప్పి స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పటం, అందరినీ కూడా వాళ్ళకు వాళ్ళుగానే సెల్ఫ్ ఇంప్రిజన్మెంట్ లాగా ఇళ్లల్లో ఉండటం, 70 ఏళ్ళు దాటిన మహిళలు అందరినీ, మహిళలు కాదు 70 ఏళ్ళు దాటిన వృద్ధులు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా మీరు ఇంట్లో జాగ్రత్తలు చెప్పటం, మరి 10 ఏళ్ళలోపు బాలల్ని కూడా ఇళ్లల్లో ఉండి జాగ్రత్త తీసుకోమని చెప్పటం, ఇన్ని రకాలుగా సముదాయాలుగా సమూహాలుగా ఉండొద్దని ఇన్ని రకాలుగా జాగ్రత్తలు చెప్తా ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు మాత్రం చాలా తేలికగా పారాసిటమాల్ టాబ్లెట్లు బ్లీచింగ్ పౌడర్ అని మాట్లాడటం మాత్రం ఇది చాలా తప్పు. కాబట్టి దీని సీరియస్నెస్ ఇప్పటికైనా తెలుసుకుంటారని చెప్పి తెలుసుకొని ఏ విధంగా అయితే దాన్ని తెలుసుకుని స్కూళ్ళకి సెలవులు ఇచ్చారో అదేవిధంగా ఈ రోజున అమరావతి గురించి కూడా తెలుసుకోండి. తెలుసుకొని ఇది ఉంటేనే రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి అని చెప్పి మీరు ముందుకు తీసుకువెళ్ళాలి. మీ మాటని మళ్ళీ వెనక్కి తీసుకుని కొనసాగించేలాగా మీరు మాట తప్పరు, మడం తిప్పరు, మీరు చాలా విశ్వసనీయత ఉండాలని మాట్లాడతారు. కాబట్టి మీ విశ్వసనీయతని ఈ రోజున చూపించి ఈ రోజున ఈ మహిళామణులందరికీ కూడా ఇక్కడ ఇంతమంది రోడ్డు మీదకు వచ్చి ఎప్పుడూ ఇళ్లల్లో నుంచి బయటికి రాని వాళ్ళు మరి గత 94 రోజులుగా చేస్తూ ఉన్నారు, మనసు కరిగి ఇప్పటికైనా మనసుతో పనిచేయాలి ఒక ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలని చెప్పి కోరుకుని అమరావతిని కొనసాగించమని మరొక్కసారి కోరుకుంటున్నాం. ఇక్కడ 3 నెలల పైగా మహిళలు, రైతులు, రైతు కూలీలు అంతా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. మీరు పలు దీక్షా శిబిరాలు కూడా తిరిగి వస్తున్నారు మేడం. అయితే అసలు ఇక్కడ ఉద్యమమే లేదు అనని వ్యాఖ్యలు చేస్తున్నారు, ఉన్న వాళ్ళు కూడా పేడ ఆర్టిస్టులు అని కూడా మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? ఈయన మొదటి నుంచి కూడా ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు అనేది మనందరికీ అర్థమవుతా ఉంది. ఏ పెయిడ్ ఆర్టిస్ట్ అయినా ఒకరోజు యాక్ట్ చేస్తారు, 2 రోజులు యాక్ట్ చేస్తారు, అది చాలామంది ఎలా చేశారు అనేది కూడా మనందరం చూసాం. మరి ఇవాళ వీళ్ళు 94 రోజులుగా ఇంతమంది మహిళలు, ఇంతమంది రైతులు వచ్చి ఇవాళ స్కూళ్ళకి సెలవులు ఇవ్వడంతో పిల్లలు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారంటే
వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి కోసం తాము చేసిన త్యాగాలని మీరందరూ కూడా గుర్తుంచుకుని ఈ రోజున మా కోసం, ఇవాళ వీళ్ల కోసం కాదు, ఇవాళ రాష్ట్రం అంతా కదిలి రావాల్సింది రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రాభివృద్ధి కోసం. మరి అటువంటిది వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఇంకా మనం వాళ్ళకి చెప్పేదే ఉంది. మనం పెయిడ్ ఆర్టిస్టులను చూస్తున్నాం విజయవాడ నుండి వచ్చేటప్పుడు, వాళ్ళంతా కూడా ఎవరైతే 300 రూపాయలు తీసుకుని వచ్చి విజయవాడ నుంచి వ్యానులతో వచ్చి అక్కడ ఎదురుగా కూర్చుని వాళ్ళు పొరపాటున ఈ శిబిరాలకు రావటం కూడా ఇక్కడ మా అంటే ఇది కాదు మీ శిబిరం అదే అని చెప్పి మన రైతు సోదరులు పంపించటం మనందరం కూడా చూసాము. కానీ ఇది చాలా అన్యాయం, ఇలాంటి మాటలు ఇలాంటి పద్ధతులు అనేది చాలా అన్యాయం. ఇది చాలా చిన్నపిల్లల తత్వం కింద ప్రజలందరికీ కూడా కనబడతా ఉంది. ఇప్పటికైనా అంత హోదాలో ఉండి బాధ్యతాయుతంగా, తప్పులేదు ఎవరైనా సరే ప్రజలందరూ కోరుకున్నది చేయటం కోసమే ఒక నాయకుడుగా ఆ రాజకీయ హోదాలో ఉన్నది ప్రజల కోసం. కాబట్టి ఒక మాట మీరు అన్నా వెనక్కి తీసుకోవడంలో తప్పులేదు. మీరు ఏ వ్యక్తిగత స్వార్థం కోసం దేనికోసం చేశారు ఇవాళ ప్రజలు గుర్తుంచుకోరు. మీరు ఇమీడియట్గా అమరావతినే కొనసాగించాలని కొనసాగిస్తే అందరూ కూడా మీకు జేజేలు పలుకుతారని చెప్పి చెప్తూ తప్పకుండా ఈ అమరావతినే రాజధానిగా కొనసాగించమని కోరు. ఎలక్షన్ కమిషనర్ రాసిన లెటర్ను కూడా వైసీపీ నేతలు చాలా పెద్ద ఇష్యూ చేశారు మేడం, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ని వీళ్ళు మొదటి నుంచి కూడా అబద్ధాల ప్రాతిపదిక మీద ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి ఇది ఆ రోజున ఏమన్నారు, అమరావతిని కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిందని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత చూస్తే ఇక్కడ మాకు కులం వద్దు మతం వద్దు మేమందరం కలిసి ముందుకెళ్తామని చెప్పి ఈ శిబిరాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక్క మాట మీద సంఘటితంగా నిలబడి మాకు కులం కాదు, కావాల్సింది రాజధాని అమరావతి, దానికోసం మేము భూములు ఇచ్చాం, 9 ప్రమాణమైన నగరాలుగా అభివృద్ధి చేసి కొన్ని ఇవాళ విశ్వవిద్యాలయాలు కానివ్వండి, ఎస్ఆర్ఎం మెడికల్ ఎస్ఆర్ఎం కానివ్వండి, అమృత మెడికల్ కాలేజ్, సెట్టీస్ మెడికల్ కాలేజ్, ఇలా ఐటీ పరిశ్రమలు 9 నగరాలుగా అభివృద్ధి అయితే రేపు మా భావితరాల భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నమ్మి మేము భూములు ఇచ్చాం, మా కులాలొద్దు మతాలొద్దు ఇది అభివృద్ధి చేసి చూపించండి అని అడుగుతున్నారు. అదేవిధంగా అక్కడ విశాఖపట్నంలో కూడా వాళ్ళెవ్వరూ మీరు ప్రాంతాల మధ్య చుచ్చుబెడదలుచుకున్నారు, కానీ వాళ్ళు ఏమన్నారు, మాకు ఇవన్నీ అవసరం లేదు, మాకు రాజధాని కాదు, కావలసింది దాదాపు 90% ప్రజలు ఏం కోరారు, మాకు వాళ్ళ ఆదాని 65,000 కోట్ల రూపాయలతో ముందుకొచ్చింది, అది ఎందుకు వెనక్కి పంపించేశారు, మాకు ముందు అది కావాలి చెప్పండి, లూలూ కంపెనీ ఎందుకు పంపించేశారు, ఈ ఐటీ కంపెనీలు ఎందుకు రావట్లేదు, ఇవి కావాలి మాకు, ఇండస్ట్రీలు కావాలి అంతేగాని రాజధాని కాదు. ఈ రకంగా అన్నీ వీరు చెప్పేవన్నీ అబద్ధాలు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ని కూడా ఈ రోజున సామాజిక వర్గం అని నిందించటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. మరి అటువంటిది మరి ఆయన్ని నిందించటమే కాకుండా నిన్ననే ఇంకొక అబద్ధం ప్రచారం, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి లెటర్ వెళ్ళింది అంతే తప్పించి అసలు ఈ ఎలక్షన్ కమిషనే పంపించలేదని చెప్పి ఒక మాట మాట్లాడటం మొదలుపెట్టారు. దానికి కూడా ఈ రోజున కిషన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు, హోంశాఖ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు అక్కడ కార్యదర్శి డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ కమిషనర్తో మాట్లాడితే నాకు నేను చేయలేను ఇంత భయానక పరిస్థితుల్లో నేను నా బాధ్యతలు నిర్వర్తించలేను కాబట్టి నాకు సెక్యూరిటీ ఇవ్వమని అడిగినట్లుగా ఈ రోజున బయటకు వచ్చింది. ఈ విధంగా నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం కలకాలం ఉండదు. కాబట్టి మనం ఏదైనా ఒక స్టాండర్డ్గా ఒక పద్ధతిగా ముందుకుని వెళితే మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. రాబోయే 4 సంవత్సరాలు కూడా మరి ఈ రకంగా ప్రతి ఈ 9 నెలల కాలంలో ప్రజాహిత కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, ప్రజామోద కార్యక్రమం ఒక్కటి కూడా చేయని సందర్భం. ఇసుక ఈ రోజున నిర్మాణ రంగం కుదేలైపోయింది, ఇసుక రేటు పెరిగిపోయి మరి అదేవిధంగా కేవలం ఒక్క సంక్షేమ కార్యక్రమాలు
మంచిదే, మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే సంపదను పెంచాలి. సంపద పెరగాలంటే మనకి ప్రాజెక్టులు రావాలి. దాంట్లో ఒక భాగం అమరావతి రాజధాని. అమరావతి రాజధాని ఉంటే ఈ రోజున 100 కోట్ల రూపాయల ఆదాయం ఇప్పటికి సమకూరే అవకాశం ఉండేది. అంతే తప్పించి మీరు వాళ్ళని అబద్ధాలతో ప్రచారం చేసి 100 కోట్లు ఈ రోజున మేము దాని మీద ఖర్చు పెట్టాలి, మా దగ్గర డబ్బు లేదు అనటం అనేది చాలా అన్యాయం. మరి ఇక్కడ మిగులు భూమి ఉంది, ఆ భూమితో రైతాంగానికి పంచగా మిగిలిన భూమితో 100 కోట్ల ఆదాయాన్ని మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రైవేట్ పెట్టుబడులు 1 కోట్ల రూపాయలు మనకి వస్తే భావితరాలు మన బిడ్డలకి చాలా అవకాశం కలిగేది. కాబట్టి అన్నిటికీ ఇవాళ అమరావతిని సాధిస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. జై అమరావతి, జై జై అమరావతి. అంటే మొత్తానికి చూసుకుంటే 29 గ్రామాలలోని రైతులు కానీ రైతు కూలీలు కానీ ఒకటే చెప్తున్నారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలి, మూడు రాజధానుల ప్రకటన వెనక తీసుకోవాలి, అప్పటి వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపేది లేదని చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వీరికి సంఘీభావం తెలిపేందుకు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉద్యమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపమా, మీ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని 29 గ్రామాలలోని రైతులు, రైతు కూలీలు, మహిళలంతా కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.